సీఎట్ అవార్డుల ప్రధానోత్సవం ముంబై వేదికగా జరిగింది. ఈ ఏడాదిలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లు అలాగే క్రీడా నాయకులు 26వ ఎడిషన్ సీఎట్ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. అలాగే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా హాజరయ్యాడు. ముందుగా వచ్చిన శ్రేయస్ అయ్యర్ తన సీటులో కూర్చొని ఉన్నాడు. అయితే కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రోహిత్ శర్మకు సీటు దొరకలేదు. ఈ విషయాన్ని గమనించిన శ్రేయస్ అయ్యర్ తాను కూర్చున్న కుర్చులోంచి లేచాడు. తన కుర్చులో కూర్చోవాలని హిట్టిమ్యాన్ కోరాడు. అయితే దీన్ని రోహిత్ శర్మ సున్నితంగా తిరస్కరించాడు. శ్రేయస్ అయ్యర్ ను సీట్లు అతన్ని కూర్చోమని చెబుతూ అతడి వెనక ఖాళీ అయిన ఓ సీట్లో కూర్చున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. కొందరు శ్రేయస్ అయ్యర్ సీనియర్ పట్ల చూపించిన గౌరవాన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే ఫనీగా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చైర్ లో చోటిస్తే జట్టులో చోటు దక్కుతుందని అయ్యర్ భావించాడంటూ ఫనీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించగా, అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా రోహిత్ శర్మ, వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ కోహ్లీ, వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ గా మహమ్మద్ షమీలు ఈ అవార్డులు అందుకున్నారు.